నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం కార్బన్ సమ్మేళనాల గురించి మూడవ భాగం తెలుసుకుందాం. ఈరోజు మనం మొదటగా కార్బన్ సమ్మేళనాల నామీకరణ గురించి తెలుసుకుందాం. కార్బన్లో మిలియన్ సమ్మేళనాలు ఉన్నాయి. వాటి నామీకరణ రెండు రకాలు. మొదటిది సాధారణం. మొదట కనిపెట్టిన సమ్మేళనాలన్నీ సాధారణ పేరులతో పిలిచేవారు. రెండవది ఐయుపాక్ నామీకరణ. నామీకరణను సులభంగా చేయడానికి ఐయుపాక్ నామీకరణను కనిపెట్టారు. ఇప్పుడు మనం రెండు ఉదాహరణలు తీసుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఈథేన్. ఈథేన్ ఐయుపాక్ నామీకరణ ప్రకారం ఈథేన్ అని అంటారు. అదే సాధారణ నామీకరణ ప్రకారం ఈథేన్ని ఎథిలీన్ అని అంటారు. అదే మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఈథైన్. ఐయుపాక్ నామీకరణ ప్రకారం దీనిని ఈథైన్ అని అంటాం. కానీ సాధారణ నామీకరణ ప్రకారం దీనిని మనం ఎసెటిలీన్ అని అంటాం. ఇప్పుడు మనం ముందు ఐయుపాక్ నామీకరణ గురించి తెలుసుకుందాం. ఐయుపాక్ నామీకరణ గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా మూడు విషయాలు తెలుసుకోవాలి. అవి మూల పదం అంటే ఏమిటి, పూర్వపదం అంటే ఏమిటి, పరపదం అంటే ఏమిటి. ఇక్కడ మనం కనిపిస్తున్న సమ్మేళనం పేరు 2-మిథైల్ బ్యూటనాల్. ఈ సమ్మేళనానికి ఈ పేరు ఎందుకు వచ్చిందో మనం తర్వాత తెలుసుకుందాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న 2-మిథైల్ అనే పేరు పూర్వపదం. అలాగే మనకు కనిపిస్తున్న బ్యూట్ అనే పేరు మూలపదం. మనకు కనిపిస్తున్న ఎనాల్ పరపదం. ముందుగా మనం మూలపదం గురించి తెలుసుకుందాం. మూలపదాన్ని ఆంగ్లంలో రూట్ వర్డ్ అని అంటారు. మూలపదం తెలిసినట్లయితే మనం ఆ కార్బన్ సమ్మేళనంలో ఎన్ని కార్బన్ పరమాణువులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒక కార్బన్ సమ్మేళనం ఉంటే దాన్ని మిత్ అని, రెండుంటే ఎత్ అని, మూడుంటే ప్రొప్ అని, నాలుగుంటే బ్యూట్ అని, ఐదుంటే పెంట్ అని అలా అని పిలుస్తాము. ఇప్పుడు మనం పూర్వపదాల గురించి తెలుసుకుందాం. పూర్వపదాన్ని ఆంగ్లంలో ప్రీఫిక్స్ అని అంటారు. పూర్వపదాలు నాలుగు రకాలు. ప్రాథమిక, ద్వితీయ, సంఖ్యాత్మకత, సంజ్ఞాత్మకత. ప్రాథమిక పూర్వపదాలలో సైక్లో అని కలిగి ఉంటే అది చక్రీయ కార్బన్ సమ్మేళనాలను సూచిస్తుందని అర్థం. ద్వితీయ పూర్వపదాలు ప్రతిక్షేత్రం గురించి తెలుపుతాయి. ప్రతిక్షేత్రం అంటే ఆంగ్లంలో సబ్స్టిట్యూట్. హాలోజన్లు ఉంటే హాలో అని, హైడ్రోకార్బన్లు ఉంటే ఆల్కైల్ అని సూచిస్తాం. ఇప్పుడు మనకి రెండు హైడ్రోకార్బన్లు కనపడుతున్నాయి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న మొదటి కార్బన్ సమ్మేళనం సైక్లోబ్యూటేన్. ఇది ఒక చక్రీయ కార్బన్ సమ్మేళనం. అలాగే మనకి ఇక్కడ రెండవది కనిపిస్తున్నది 2-మిథైల్ ప్రొపెనాల్. ఇక్కడ మనం వాడుతున్న 2-మిథైల్ అనేది ద్వితీయ పూర్వపదం. వీటికి ఈ పేర్లు ఎందుకు వచ్చాయో మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనం పరపదం గురించి తెలుసుకుందాం. పరపదంలో కూడా ప్రాథమిక, ద్వితీయ, సంఖ్యాత్మకత, సంజ్ఞాత్మకత అని నాలుగు రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాథమిక మరియు ద్వితీయ పరపదాల గురించి తెలుసుకుందాం. ప్రాథమిక పరపదాలు మూడు రకాలు. యాన్, ఈన్, ఐన్. ఏన్ యాన్ అని ఉంటే అది ఆల్కేన్ను సూచిస్తుందని అర్థం. ఒకవేళ అదే ఈఎన్ ఈన్ అని కలిగి ఉంటే అది ఆల్కీన్ని సూచిస్తుందని అర్థం. ఒకవేళ వైఎన్ ఐన్ అని కలిగి ఉంటే అది ఆల్కేన్ని సూచిస్తుందని అర్థం. ఇప్పుడు మనం ద్వితీయ పరపదాల గురించి తెలుసుకుందాం. చివరి ఈ మాత్రమే ఉంటే అది మామూలు హైడ్రోకార్బన్లను సూచిస్తుందని అర్థం. ఒకవేళ ఓఎల్ ఆల్ అని ఉంటే అది ఆల్కహాల్లను సూచిస్తుందని అర్థం. అదే ఏఎల్ ఆల్ ఉంటే ఆల్డిహైడ్లు, ఓఎన్ ఓన్ ఉంటే కీటోన్లు, ఓయిక్ యాసిడ్ అని ఉంటే కార్బాక్సిలిక్ ఆమ్లాలను సూచిస్తున్నాయని అర్థం. నామీకరణ క్రమం అంటే ఏమిటి? ఒక కార్బన్ సమ్మేళనాన్ని ఒక పద్ధతిలో నామీకరించాలి. అది తెలిపేందుకు మనం నామీకరణ క్రమాన్ని వాడతాం.
ఇక్కడ మనకు కనిపిస్తున్న సూచన నామీకరణ క్రమాన్ని సూచిస్తుంది. మొదట సంఖ్యలు మరియు సంఖ్యాత్మకత పూర్వపదాలు, ఆ తర్వాత దానికి ఆ సంఖ్యలకు సంబంధించిన ద్వితీయ పూర్వపదం, ఆ తర్వాత ప్రాథమిక పూర్వపదం, ఆ తర్వాత మూలపదం, ఆ తర్వాత సంఖ్యలు సంఖ్యాత్మకత పరపదం, ప్రాథమిక పరపదం, అలాగే ద్వితీయ పరపదం. ఇప్పుడు మనం ఒక ఉదాహరణను గమనిద్దాం. మనకి ఇప్పుడు ఒక కార్బన్ సమ్మేళనం కనిపిస్తుంది. దీనిని ఎలా నామీకరించాలో తెలుసుకుందాం. మొదటగా వీటిలో ఎన్ని కార్బన్ పరమాణువులు ఉన్నాయో చూద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు. నాలుగు కార్బన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి దీని మూలపదం బ్యూట్. ఇప్పుడు మనకి దీనిలో రెండు క్లోరిన్లు ఉన్నాయి. హాలోజన్లు ద్వితీయ పూర్వపదం కిందకి వస్తాయని మనం ముందే తెలుసుకున్నాం. కాబట్టి దీనిని 1-4-డైక్లోరోబ్యూటేన్ అని పిలుస్తారు. దీనిని ఇలా ఎందుకు పిలుస్తారో మనం తర్వాతి స్లైడ్లో తెలుసుకుందాం. కార్బన్ పరమాణువులు లెక్కించుట. కార్బన్ పరమాణువులను లెక్కించుటకు మనం కొన్ని నియమాలు పాటించాలి. మొదటిది, కార్బన్ పరమాణువులను ఎడమ నుండి కుడికి లేదా కుడి నుండి ఎడమకు ఏ విధంగానైనా లెక్క పెట్టవచ్చు. అయితే ప్రతిక్షేపకాలు కానీ ప్రమేయ సమూహాలను కానీ కలిగి ఉన్న స్థానాలను సూచించే సంఖ్య సాధ్యమైనంత తక్కువదిగా ఉండేలా చూడాలి. రెండవ నియమం, ప్రమేయ సమూహం ఉన్న కార్బన్కు అతి తక్కువ సంఖ్యను ఇవ్వాలి. ఒకవేళ అది 1వ నియమాన్ని పాటించకపోయినా సరే. మూడు, ఒకవేళ గొలుసు చివరిలో ప్రమేయ సమూహం ఉన్నప్పుడు, ఉదాహరణకు ఆల్డిహైడ్ కానీ కార్బోక్సిలిక్ ఆమ్లం వంటి సమూహాలు ఉన్నప్పుడు మొదటి మరియు రెండవ నియమాలను పాటించకపోయినా సరే ఆ కార్బన్ పరమాణువుకి మొదటి సంఖ్యను మాత్రమే కేటాయించాలి. ఇప్పుడు మనం నేర్చుకున్న మూడు నియమాలను ఈ ఉదాహరణలకి ప్రయత్నించి చూద్దాం. సో మనం తొలి ఉదాహరణను చూసినట్లయితే ఇక్కడ మనకి ముందు ప్రధాన కార్బన్ చైన్ని గమనిద్దాం. ఏ విధంగా తీసుకున్నా 5 కార్బన్లు ఉండే చైన్ ప్రధాన చైన్. ఇప్పుడు మనం వీటికి సంఖ్యలు కేటాయించడానికి ప్రయత్నిద్దాం. 1-3-4-5. ఒకవేళ ఎడమ, ఇది మనం ఎడమ నుండి కుడి వైపుకు కేటాయించాం. ఒకవేళ కుడి నుండి ఎడమ వైపుకు కేటాయిస్తే 1-3-4-5. ఇప్పుడు మనకి ప్రతిక్షేపకాలు ఈ కార్బన్ సమ్మేళనంలో ఎక్కడ ఉన్నాయి? ఈ రెండు మిథైల్ గ్రూపులు మనకి ఈ కార్బన్ సమ్మేళనంలో ఉన్న ప్రతిక్షేపకాలు. తొలి నియమం ప్రకారం ప్రతిక్షేపకాలకు సాధ్యమైనంత తక్కువ సంఖ్యను కేటాయించాలి. మనకి సాధ్యమైన సంఖ్యలు 2-4, తక్కువ సంఖ్య అంటే 2. కనుక మనం ఈ సమ్మేళనానికి ఎడమ నుండి కుడి వైపుకి సంఖ్యలు కేటాయించాలి. అదే ఇప్పుడు మనం రెండవ ఉదాహరణను గమనిద్దాం. రెండవ ఉదాహరణను గమనించినట్లయితే ఇక్కడ ఆల్కహాల్ అను ఒక ప్రమేయ సమూహం ఉన్నది. ప్రమేయ సమూహం ఉన్న కార్బన్కు అతి తక్కువ సంఖ్యను ఇవ్వాలని మనకి రెండవ నియమం తెలుపుతుంది. ఈ విధంగా గమనించినట్లయితే మనం ఈ కార్బన్కి 1వ సంఖ్యను ఇవ్వాలి. 2-3-4. ఇప్పుడు మనం మూడవ ఉదాహరణ గమనిద్దాం. మూడవ ఉదాహరణను గమనించినట్లయితే మనకి ఇక్కడ ఆల్కహాల్ అని ఒక పరమాణు ప్రమేయ సమూహం మరియు ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇంకో ప్రమేయ సమూహం ఉన్నాయి. మనకి మూడవ నియమం ప్రకారం ఆల్డిహైడ్ కానీ కార్బాక్సిలిక్ యాసిడ్ కానీ ఉన్నప్పుడు వాటికి ఏ పరిస్థితుల్లోనైనా తొలి సంఖ్యను ఇవ్వాలి. కనుక మనం ఇక్కడ ఉన్న కార్బాక్సిలిక్ ఆమ్లానికి సంబంధించిన కార్బన్ పరమాణువుకి తొలి సంఖ్యను ఇస్తాం. 2-3-4. ఈ విధంగా మనం కార్బన్ పరమాణువును లెక్కిస్తాం.
ఇప్పుడు మనం ప్రమేయ సమూహాలకి పూర్వ పదం అయితే ఏమి వాడతాం పరపదం అయితే ఏమి వాడతామో తెలుసుకుందాం. మొదటగా ఆల్కహాల్, ఆల్కహాల్ ఫార్ములా మనకి ముందుగానే తెలుసు, అది OH. ఆల్కహాల్ కి పూర్వ పదం అయితే హైడ్రాక్సీ అని, పరపదం అయితే ఓల్ అని వాడతాం. రెండవది ఆల్డిహైడ్, ఆల్డిహైడ్ ఫార్ములా CHO, పూర్వ పదం ఆక్సో, రెండవ పదం ఆల్ అని వాడతాం. ఈదర్ ని గమనించినట్లయితే ఈదర్ సాంకేతిక ఫార్ములా OR, పూర్వ పదం ఆక్సి, ఈదర్ కు పరపదం ఉండదు. ఎమైన్ ని గమనించినట్లయితే ఎమైన్ ఫార్ములా NH2, పూర్వ పదం అయితే ఎమైనో అని, పరపదం అయితే ఎమైన్ అని వాడతాం. కార్బాక్సిలిక్ ఆమ్లాలు, కార్బాక్సిలిక్ ఆమ్లాలు పూర్వ పదం అయితే కార్బాక్సి అని, పరపదం అయితే ఓయిక్ ఆమ్లం అని అంటాం. అదే ఆమ్ల హాలైడ్లు అయితే పూర్వ పదం హాలో కార్బినిల్, పరపదం ఆయిల్ హాలైడ్ అని అంటాం. ఎస్టర్ల విషయానికి వస్తే పూర్వ పదం ఆక్సీకార్బోనైల్, పరపదం ఓయేట్. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణల గురించి గమనిద్దాం. మొదటి ఉదాహరణ గమనించినట్లయితే ప్రధాన కార్బన్ చైన్ ముందు మనం గమనించాలి. ఇది ఒక ప్రధాన కార్బన్ చైన్ అవ్వచ్చు, ఇది ఒక ప్రధాన కార్బన్ చైన్ అవ్వచ్చు. మనం ప్రధాన కార్బన్ చైన్ గుర్తించడానికి ప్రధాన నియమం, వాటికి ఎక్కువ కార్బన్ పరమాణువులు ఉండాలి. ఈ చైన్ గమనించినట్లయితే దీనికి 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అలాగే ఈ చైన్ను గమనించినట్లయితే 1, 2, 3, 4 ఉన్నాయి. కనుక ఇది ప్రధాన చైన్ అవుతుంది. అప్పుడు ఈ మిథైల్ గ్రూప్ ప్రతిక్షేపం అవుతుంది. ఏ విధంగా చూసినా దీని కార్బన్ సంఖ్య 3 వస్తుంది, కనుక దీని పేరు 3-మిథైల్ పెంటేన్. ఇప్పుడు మనం రెండో ఉదాహరణను చూద్దాం. ఇక్కడ మనకి కీటోన్ ప్రమేయ సమూహం ఉంది, కనుక ప్రమేయ సమూహానికి వీలైనంత తక్కువ సంఖ్యను కేటాయించాలి. కనుక మనం ఎడమ నుండి కుడివైపుకి కార్బన్ సంఖ్యలను కేటాయిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. 7 కార్బన్లు ఉన్నాయి కాబట్టి హెప్ట్ కేవలం ఆల్కేన్ కాబట్టి ఏన్, ప్రమేయ సమూహం కీటోన్ ఉంది కాబట్టి ఓన్. మొత్తంగా చూస్తే హెప్ట్ ఏన్ 2 ఓన్. మూడవ ఉదాహరణను గమనించినట్లయితే ఇప్పుడు మనకి దీనిలో ఒక ద్విబంధం ఉంది, ఒక కీటోన్ ప్రమేయ సమూహం ఉంది. మనం నేర్చుకున్న రెండవ నియమం ప్రకారం కీటోన్ ప్రమేయ సమూహానికి తక్కువ సంఖ్యను కేటాయించాలి. 1, 2, 3, 4, 5. 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మూలపదం పెంట్, మూడవ స్థానంలో ద్విబంధం ఉంది కాబట్టి ప్రధాన పరపదం 3-ఈన్, రెండవ స్థానంలో కీటోన్ ఉంది కాబట్టి ద్వితీయ పరపదం 2 ఓన్. అలాగే మూడవ స్థానంలో మిథైల్ ప్రతిక్షేపకం ఉంది కాబట్టి దీని పూర్వపదం 3-మిథైల్. కనుక దీని పూర్తి పేరును గమనించినట్లయితే 3-మిథైల్ పెంట్ 3-ఈన్ 2 ఓన్. ఇప్పుడు మనం నాలుగవ ఉదాహరణకు వద్దాం. నాలుగవ ఉదాహరణలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 2 బ్రోమిన్లు 1 క్లోరిన్ ఉన్నాయి. వీటికి మనం కార్బన్ సంఖ్యలను కేటాయిద్దాం. 1, 2, 3. ఒకవేళ కుడి నుండి ఎడమ వైపుకి వస్తే 1, 2, 3. ఏ విధంగా చూసినా కార్బన్ సంఖ్యలు ఒకే రకంగా వచ్చాయి. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అక్షరం ప్రకారం ముందు ఏ సమూహం వస్తుందో దాన్ని మనం ముందు తక్కువ సంఖ్యను కేటాయించాలి. ఇప్పుడు మనం బ్రోమిన్ క్లోరిన్ ని గమనించినట్లయితే అక్షరాల ప్రకారం బ్రోమిన్ ముందు వస్తుంది, కనుక మనం బ్రోమిన్ ని ముందు గమనించాలి, తక్కువ సంఖ్యను కేటాయించాలి. కనుక ఎడమ నుండి కుడివైపుకి కేటాయించాలి, ఇది ఇలా కేటాయించాలి. అప్పుడు దీని పేరు ఏమొస్తుందంటే
వన్ కామా టూ డైబ్రోమో త్రీ క్లోరో ప్రోపేన్ వస్తుంది. ఇప్పుడు మనం చివరి ఉదాహరణను గమనిద్దాం. ఇక్కడ మనకి ప్రధాన సమస్య, ముందు ప్రాథమిక కార్బన్ చైన్ను గమనించాలి. ప్రాథమిక కార్బన్ చైన్ను గమనించినప్పుడు ముందు ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, రెండు, మూడు, నాలుగు. అదే ఇలా చూస్తే ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. అదే ఇలాగ గమనిస్తే ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఈ విధంగా చూస్తే ఎక్కువ సంఖ్య ఐదు కాబట్టి ప్రాథమిక కార్బన్ చైన్ ఇది అవ్వాలి. కానీ ప్రమేయ సమూహం ఎప్పుడూ ప్రాథమిక కార్బన్ చైన్లోనే ఉండాలి. కనుక నాలుగు కార్బన్ పరమాణువులు ఉన్న ఈ కార్బన్ చైనే ప్రాథమిక కార్బన్ చైన్ అవుతుంది. ఈ రకంగా గమనించినట్లయితే మనకి ముందు కార్బన్ సంఖ్యను కేటాయిద్దాం. ప్రమేయ సమూహానికి అతి తక్కువ కార్బన్ సంఖ్యను కేటాయించాలి కాబట్టి ఒకటి. రెండు, మూడు, నాలుగు. కనుక ఇది టూ ఇథైల్ బ్యూటనోయిక్ యాసిడ్ అవుతుంది. ఈరోజు మనం కార్బన్ సమ్మేళనాలను ఎలా నామీకరించాలో తెలుసుకుందాం. వచ్చే పాఠ్య భాగంలో మిగిలిన పాఠ్యాంశాలను తెలుసుకుందాం. ధన్యవాదాలు మిత్రులారా, ఇక సెలవు.